డ్రగ్స్ పరిమాణం ఎంత ఉంది అనేది నిర్ధారణ చేయబోతున్నారు అధికారులు దీనికి రెండు వారాలు పడుతుందని సిబిఐ అధికారులు చెబుతున్నారు పలు దఫాలుగా డ్రగ్స్ డిటెన్షన్ పరీక్షలు నిర్వహించిన తరువాత సిబిఐ అధికారులు కొకెయిన్ హెరాయిన్ సహా వంద ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు బ్రెజిల్లో ఆర్డర్ బుక్ చేసిన ఏజెన్సీ వివరాలు సంప్రదించిన సమయంలో ఫోన్ కాల్ డేటా నగదు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం అక్రమార్కులు విశాఖ పోర్టుని ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టు కనిపిస్తోంది అక్కడ నౌకల్లోకి ఎక్కించే కంటైనర్స్ లో కొన్నిటిని మాత్రమే గా తనిఖీ చేస్తూ ఉంటారు అధికారులు అనుమానం వస్తే మాత్రం మొత్తం తనిఖీ చేయబోరు అయితే స్కానింగ్ సైతం ఇటీవలే మొదలు పెట్టారు ఈ కారణాలతోనే విశాఖ పోర్టును కొందరు అక్రమార్కులు ఎగుమతి దిగుమతులకు చూస్ చేసుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాలు కలిగిన ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్ పొడిని ధైర్యంగా పంపారని భావిస్తున్నారు డ్రైడీస్ట్ లో నిషేధిత డ్రగ్స్ అవక్షేపాలు ఉండాలంటే ఖచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాలని నిపుణులు చెబుతున్నారు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రై డీస్ట్ లో వంటి డ్రగ్స్ పెట్టి రవాణా చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిబిఐ నాట్కో పరీక్షల్లో గుర్తించిన ఆరు డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైనవని ఇవి తీసుకుంటే శరీరంలోని నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు విశాఖలో దొరికిన ఆ డ్రగ్స్ కంటైనర్ అయితే ప్రస్తుతం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది అయితే ఆ డ్రగ్స్ లో ఇటు డేస్ లో డ్రగ్స్ కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు అదే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఆల్రెడీ అక్కడ డ్రగ్ ట్రేసింగ్ అయితే జరిగింది అయితే ఎంత మోతాదులో డ్రగ్స్ ఉన్నాయనేది కూడా మరికొద్ది రోజుల్లో అధికారులు వెల్లడించబోతున్నట్టు కూడా తెలుస్తుంది సో దీనిపైన అప్డేట్స్ ఏంటి అంటే డ్రై డీస్ట్కి సంబంధించి వచ్చినటువంటి దాదాపుగా వెయ్యి బ్యాగుల్లో కూడా ఎంత మోతాదులో ఈ డ్రగ్స్ ఉన్నాయనేది ఇంకా తేల్చలేదు సిబిఐ అధికారులు అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా గుజరాత్ నుంచి వచ్చినటువంటి యాంటీ నార్కోటిక్స్కి సంబంధించినటువంటి పరిశీలన బృందం దీన్ని స్థాయి పరీక్షలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఇంచుమించుగా వెయ్యి కేజీల నుంచి ఐదు వేల కేజీలకు పైనే ఆ ఇందులో డ్రగ్ కంటెంట్ ఉంటుంది ముఖ్యంగా దీంట్లో కొకెయిన్ హెరాయిన్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందనేది సిబిఐ అధికారులు అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సిబిఐ జడ్జి సమక్షంలో ఈ నమూనాల సేకరణ అనేది పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఎవరి ప్రలోభాలు గురి కాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా సిబిఐ అధికారులు తమ పని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా సిబిఐ అధికారులు అటు విశాఖ పోర్టులో నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా వాటి నమూనాల సేకరణ అనేది కొనసాగుతూనే ఉంది దీంతో పాటుగా కాకినాడ జిల్లా మూలపేటలోను అదేవిధంగా వజ్రకోటలో కూడా నిన్న ఆ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా వరుసగా దాడులు చేసి వీళ్ళు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మాకు సంబంధం లేదు ఇది కేవలం మేము ఆర్డర్ చేసినటువంటి డ్రెడ్ ఈస్ట్ మాత్రమే ఆర్డర్ చేసాం దానికి సంబంధించింది కాకుండా డ్రగ్స్ వస్తే మాకు సంబంధం ఏంటి అనే కోణంలో అయితే వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ సిబిఐ అధికారులు పూర్తిస్థాయి కూపిలో పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ లావాదేవీలు ఫోన్ కాల్స్కి సంబంధించి అదేవిధంగా డాక్యుమెంటేషన్ చేస్తున్నటువంటి వాటి అన్నింటినీ కూడా కూపీలాగుతున్నారు దీంతో పాటుగా వీళ్ళు బ్రెజిల్ కంపెనీతో పాటుగా ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు చేస్తూ ఎవరెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్ వివరాలు ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది అదేవిధంగా కంటైనర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం విశాఖ पोटलो ఈ సిబిఐ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వాటి పరీక్షలు అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సిబిఐ అధికారులు ఇక్కడే ఉండి ఈ పనిని పూర్తి స్థాయిలో నిమగ్నమన్నారు సిబిఐ అధికారులు చేస్తున్నటువంటి ఈ పరీక్షల్లో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆ యాజమాన్యం ప్రతినిధులను కూడా దగ్గర పెట్టి వీళ్ళైతే పూర్తి స్థాయి ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా విశాఖ ఎక్స్పో విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ముంబై ఆ గుజరాత్కి సంబంధించి ముంద్రా పోర్ట్లో దొరికినటువంటి మూడు వేల కేజీల హెరాయిన్కి సంబంధించి అక్కడ కొంచెం టైట్ సెక్యూరిటీ ఉండే అవకాశం అంటే ముంబై కానీ గుజరాత్ కానీ ఇతర ప్రా ప్రాంతాల్లో దీన్ని బేస్ చేసుకున్నటువంటి ముఠ అంటే డ్రగ్స్ ముఠా విశాఖని కేంద్రంగా ఎంచుకున్నారు ముఖ్యంగా ఈ విశాఖ పోర్ట్లో ఏ విధమైనటువంటి స్కానింగ్ తనిఖీలు అంటే అనుమానం వస్తే తప్ప పూర్తి స్థాయిలో ప్రతి వస్తువుని స్కాన్ చేసే అవకాశం అయితే లేదు దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి డ్రగ్స్ ముఠ ఎట్లా ఏ విధమైనటువంటి స్కానింగ్ లేదు కాబట్టి పూర్తి స్థాయిలో మనము బయటపడొచ్చనే ఆలోచనతో చేశారు కానీ గత కొద్ది రోజుల నుంచి ప్రతి వస్తువుని స్కాన్ చేస్తున్న విషయాన్ని మాత్రము ఈ ముఠ తెలుసుకోలేకపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో ఈ ఈ ఉదాంతం మొత్తం అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఆ డ్రగ్స్కి సంబంధించి అటు బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా ఇక్కడికి వచ్చింది ఆ విశాఖ పోర్టుకి అయితే చేరుకుంది వారం రోజుల పాటు జర్మనీ సముద్ర జలాల్లో ఉంది అక్కడ ఏదన్నా ఆ మార్పు జరిగి ఉండొచ్చా అంటే ఎల్ఏబి ట్వంటీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ కంటైనర్కి ఈ నెంబర్తో సీల్ వేశారు ఆ సీల్ని ఇక్కడికి అంటే విశాఖపట్నం వచ్చేంతవరకు కూడా సీల్ ఎవరూ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు బ్రెజిల్లో ఒక నెంబర్తో సీల్ వేస్తే ఒకవేళ మధ్యలో ఏమన్నా మార్పు జరిగితే ఖచ్చితంగా అదే సీల్ నెంబరు ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఎక్కడా సీలు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేదు అంటే బ్రెజిల్ నుంచి నేరుగా విశాఖ పోర్ట్కి ఈ డ్రగ్స్ అనేది వచ్చింది దాదాపుగా వెయ్యి ఇరవై ఐదు కేజీల బ్యాగ్స్లో ప్రతి దానిలో కూడా ఆ చిన్న చిన్న ప్యాకెట్స్గా అంటే హెరాయిన్ అదే విధంగా ఈ కొకేను వీటికి సంబంధించి నాలుగు రకాల మారక ద్రవ్యాలని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ గా వేసి పార్సల్ చేశారు దీంట్లో కలిపేసి ఉంచడం వల్ల ఏ విధమైనటువంటి అనుమానాలు రావనేది వీళ్ళైతే ఆలోచించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఇప్పటివరకు మనం చూస్తే ఇటు భారతదేశంలో ఇది రెండో పెద్ద కంటైనర్ అనుకోవచ్చు ఇందాక మీరు చెప్పినట్టు ఇటు గుజరాత్ లో టాల్కమ్ పౌడర్ లాగా కూడా ఈ కంటైనర్స్ వచ్చాయి అయితే సీ రూట్ ద్వారా కంటైనర్స్ ని షిప్ చేయడం చాలా ఈజీగా ఉంది కాబట్టి కోస్టల్ లైన్స్ అంటే భారతదేశం కోస్టల్ లైన్స్ ఇంకా వ్యవస్థను డెవలప్ చేసి ఇటు సెక్యూరిటీని పెంచే అవకాశాలున్నాయనుకోవచ్చా ఈ ఘటన తర్వాత ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే గతంలో మనము చూసినటువంటి గుజరాత్ ముంద్రా పోర్ట్లో జరిగినటువంటి ఉదంతం తర్వాత అక్కడ చాలా సెక్యూరిటీని టైట్ చేశారు ఎక్కడికక్కడ స్కానర్లతో అదేవిధంగా నిరంతరం డాక్ వ్యాడ్స్తో ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ ఎక్కడ నుంచి డ్రగ్స్ వచ్చినా కూడా ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి మూనాలు కనుక్కుంటున్నారు ఇప్పుడు కూడా విశాఖపట్నం పోర్టుకు సంబంధించి అదే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అంటే ఈ ని సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సినిమాలు బాగా చూస్తున్నట్లు ఉన్నారు ఎందుకంటే ఈ సినిమాల్లోనే విశాఖపోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా రవాణా చేయొచ్చు అనేది గత సినిమాల్లో సూర్య నటించినటువంటి సినిమాల్లో చూసినటువంటి వాళ్ళు చాలా ఈజీగా ఆ తీరం దాటించేయచ్చు విశాఖపోర్ట్లో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని భారీ షిప్పులు కూడా నేరుగా బెడతలకు వచ్చే అవకాశం ఉండదు కొన్నింటిని లోపల నుంచి వాటి చిన్న చిన్న షిప్పుల ద్వారా వాటిని లోపలికి తీసుకొస్తే పరిస్థితి అయితే ఉంటుంది మార్పిడి కూడా చేయొచ్చు అంటే కంటైనర్లు మార్చకపోయినా కంటైనర్లు ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి సరుకుని తప్పించే అవకాశం కూడా విశాఖ పోర్టు అంటే ఆ డీప్సీలో ఉండే అవకాశం అయితే ఉంటుంది దీన్ని అనుకూలంగా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలము మేము కొత్తగా ఈ రొయ్యల మేతకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని పెట్టాం దానికి డ్రెడ్ ఈస్ట్ని మేము దిగుమతి చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి యాజమాన్యం ఇదే మేము మొదటిసారి అని చెప్తున్నారు కానీ మొదటిసారిలోనే దాదాపుగా ఐదు వేలకు అంటే ఇరవై ఐదు వేల కేజీల డ్రెడ్స్ని ఆ దిగుమతి చేసుకుంటే దాన్ని వెయ్యి బ్యాగుల్లో ప్రతి బ్యాగ్లోనూ కేజీ నుంచి రెండు కేజీలకు పైనే ఈ యొక్క మారక ద్రవ్యాలు ఉంటాయనేది ఒక అంచనా అయితే ఉంది దానికి సంబంధించినటువంటి సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు అంటే ఏ విధమైనటువంటి అనుభవం లేకుండా ఈ స్థాయిలో ఒకేసారి ఎన్ ఎందుకు సా దిగుమతి చేసుకున్నారనే కోణంలో కూడా పోలీసులు సిబిఐ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళు స్థానికంగా కొంటే రెండు రెండు వందల యాభై రూపాయలు ఒక కేజీ ఖర్చు అవుతుంది మేము దిగుమతి చేసుకోవడం వల్ల బ్రెజిల్ నుంచి డెబ్బై రూపాయలకే వస్తుందని చెప్తున్నారు కానీ ఆ షిప్పింగ్లో లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులు వీటి అన్నింటినీ లెక్క కట్టినా కూడా దాదాపుగా అంతే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కోణంలోనే పో సిబిఐ అధికారులు ముఖ్యంగా ఆ సంధి ఎక్స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి మొత్తం ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా వీళ్ళు ప్రస్తుతం అయితే వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు ఈ కేవలం బ్రెజిలే కాదు ఏ కంట్రీస్తో వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ కంట్రీస్కి సంబంధించినటువంటి టోటల్ ఫోన్ కాల్స్తో పాటు ఇప్పటికే ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి టోటల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూస్తే సిబిఐ అధికారులు లాగుతున్నటువంటి కూపీలో భారీగా ఈ డ్రగ్స్ ముఠా గ్యాంగే ఉంది దీంతో పాటుగా అంటే సిబిఐ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ముఠా హస్తం కూడా దీంట్లో ఉంది అయితే లోకల్గా ఎవరున్నారు ఏంటనే కోణలో కూడా దీన్ని పరిశీలించే అవకాశం అయితే ఉంది నిన్న మొత్తం అంతా కూడా చూసాం ఇది పూర్తిగా డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా కూడా టర్న్ తీసుకుని అటు జనసేన టీడీపీ వైసీపీ పార్టీలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం అయితే ఆ మొత్తం అటు డ్రగ్స్ వ్యవహారం కూడా రాజకీయ వ్యవహారంగా మారుతుంది మరోపక్క మాకు ఏమీ తెలియదు అసలు దీంతో మాకు సంబంధం లేదని చెప్తున్నటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రము పంతొమ్మిదో తేదీ నుంచి నేటి వరకు కూడా సిబిఐ అధికారులు వాళ్ళ అధీనంలో ఉంచుకుని పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విశాఖ పోర్టులో కనిపిస్తూ ఉంది సత్తాస్